హాయ్ వర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆ రైతుల నుంచి పీఎం కిసాన్ డబ్బులు వెనక్కి తీసుకుంటున్న మోదీ సర్కార్ కారణం ఏమిటంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ఎందుకు మళ్ళీ పీఎం కిసాన్ డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు అనేది ఓకే ఫ్రెండ్స్ మీరు రైతులైతే వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పీఎం కిసాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చాలామందికి ఈ పథకం గురించి తెలుసు రైతులు అందరూ దాదాపు ఈ పథకంలో చేరే ఉంటారు అయితే ఈ స్కీంలో అవకతవకలు కూడా జరిగాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ఇది రైతులకు ఆర్థిక సాయం అందించాల లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు పొందొచ్చు అయితే ఆరు వేలు ఒకేసారి రావు ఏడాదికి మూడు సార్లు అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ అంటే రెండు వేల చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ఈ డబ్బులు పొందుతున్న రైతులకైతే ఈ విషయం తెలుసు కొత్త వాళ్ళ కోసం అయితే ఈ విషయం అయితే చెప్తున్నాను దాదాపు పదమూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు పిఎం కిసాన్ స్కీమ్ అర్హత లేని వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది వ్యవసాయ మంత్రిత్వ శాఖ అందించిన ఆర్టీఐ సమాచారం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇరవై లక్షల మందికి పైగా అర్హత లేని వారికి ఆదాయ పన్ను చెల్లించే రైతులకు పిఎం కిసాన్ డబ్బులైతే వెళ్ళిపోవడం అనేది జరిగింది రెండు హెక్టార్ల కన్నా తక్కువ వ్యవసాయ భూమి కలిగిన వారికి మాత్రమే పిఎం కిసాన్ కింద డబ్బులు వస్తాయి అయితే తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ లిమిట్ను తొలగించింది అయితే కొన్ని షరతులు మాత్రం ఉన్నాయి కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లించినా లేదంటే నెలకు పదివేలకు పైగా పెన్షన్ పొందిన ప్రభుత్వ ఉద్యోగి అయినా వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదన్నమాట ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన అర్హత లేకుండా డబ్బులు ఎవరైతే పొందారో వారి నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రిటర్న్ అయితే తీసుకున్నట్లు సమాచారం అయితే వచ్చింది